నాడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? నిరుడు నిండిన చెరువులు, పచ్చారబోసినట్టుండే పంటలు, ఎటు చూసినా రైతన్నల సంతోషాలే పరిణమిల్లేవి. ఎర్రటెండాకాలంలోనూ నీటి గలగలలతో మత్తలు తొక్కుతూ కనిపించేవి. ప్రస్తుతం బానుడు ఇంకా మండనేలేదు. చెరువులు వట్టిపోయాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక నెర్రెలు బారుతున్నాయి. కాలువలు బోసిపోయి నెర్రెలిచ్చిన భూముల్లానే రైతన్న గుండెలు పగులుతున్నాయి. నిరుడు ఇదే సమయానికి నీటితో కలకలలాడిన చెరువులు నేడు నెర్రల్వారి వెలవెలబోతున్నాయి. మండు టెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు వేసవికి ముందే అడగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం ఇప్పుడు బోరుమంటున్నాయి. దీంతో చెరువుల కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చింది. వాటిని నింపడాన్ని తొలి ప్రాధాన్యంగా భావించేది. చెరువులకు శాశ్వత జలకళ తీసుకొచ్చేందుకు అనేక ప్రణాళికలు రూపొందించింది. పెట్టుబడులు పెట్టి కౌలు తీసుకున్న పొలాలకి ఎకరానికి 30-20 వచ్చింది, పాతికి 30 వచ్చింది. అసలుకి ఏం ఎట్లా ఏం కావాలి మాకు? మేము రైతులు ఎంత నష్టపోయాం. నీళ్లు ఇంకొకసారి నీళ్ళు ఇచ్చినట్టుకుంటే ఈ పొలాలు ఎండిపోవు. మాట్లాడితే మేడిగడ్డ మేడిగడ్డ అని అంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం కూడా మీరు పై అధికారులు వచ్చి కూడా ఇక్కడ చూసినట్టే ఉండాలి. ఎండిపోయినా ఎండిపోలే పొలాలని చూసుకుంటే బాగుంటుంది. మీరు కూడా రైతులను ఆదరించుకుంటే బాగుంటుంది. కొద్దిగా మాకు కూడా ఇబ్బంది ఏమి ఉండకుండా నీళ్లు ఇచ్చినట్టుకుంటే ఇంత కాపు నీళ్లు రాక ఇదంతా ఎండిపోయి మాకు తీరని నష్టం వచ్చింది. మేము కౌలు చేసిన 3 ఎకరాల పొలం దగ్గర దగ్గర ఇప్పుడు చేతికొచ్చింది. పంట సాగు నీరు లేక అల్లాడిపోతున్నాం. మొన్న ఖమ్మం వేదిలిరు, ఒక తడి వచ్చితే మా పొలం బయటల పడు, కానీ మొత్తం ఖమ్మంకే తీసుకెళ్ళిరు. మా పొలం తీరా చేతికొచ్చినాక కనుక ఎండిపోయింది. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు దగ్గర దగ్గర దీని ఖర్చు 30,000 దాకా పెట్టుబడి పెట్టినాం. మేము కౌలు ఎట్టేయాలి, మేము ఎట్ట తినాలి? మా పరిస్థితి ఏంది? ప్రభుత్వాన్ని కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దగ్గర దగ్గర మాకు 30,000 నష్టపరిహారం కట్టేయాలని కోరుకుంటున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఎక్కడున్నా కానీ మా పరిస్థితి చూడండి, మా గోస చూడండి. మీరు ఎక్కడున్నా దయచేసి మా పొలాలు, మా రైతులను ఆదుకోవాలని, ఒక తడి మాకు నీళ్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద కాల్వ తదితర ప్రాజెక్టులతో ఇప్పటికే 10,000 పైగా చెరువుల్ని ముడిపెట్టడంతో పాటు క్రమం తప్పకుండా నదీ జలాలతో నింపుతూ వచ్చింది. వానాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి క్రమం తప్పకుండా నింపుతూ వచ్చేది. వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదలలో భాగం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్మినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడంతో వాటి పరిధిలోని చెరువుల్ని ఏడాది పొడవునా నింపుతున్నారు. నీళ్లు ఉన్నాయని ఆశించి నాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి, కనీసం ఆయన ఏమైనా కూడా ఈ నీళ్ళ గురించి పట్టించుకోకుండా ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుకుంటా ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా గొడ్లను మేపుకునే పరిస్థితి వచ్చింది. ఇలా అప్పుల పాలై నానా ఇబ్బందులు పడుతుర్రు. కనీసం ఇక్కడ మినిస్టర్గా ఉండి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నీళ్ళ గురించి అడిగితే కూడా బేకఫ్ అది ఇది అని తిట్టుకుంటా ఆయన ఏమైనా పట్టించుకోకుండా రైతుల గోడు పట్టించుకోకుండా ఇబ్బంది పడుతున్నాం. బాగా మరి దీన్ని ఒకసారైనా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మేము నష్టపోయినాం. బాగా మందు తాగేసి వచ్చే పరిస్థితి ఏర్పడదు. కాదు, ఆ మేడిగడ్డ బ్యారేజీ చూడ కారేసుకొని ఊకే ఆడికే ఉరుకుతాడే. అదే సార్ వచ్చి ఈ పొలం అంతా చూసి మరి రైతుల బాధ అనేది చూడొచ్చుగా. ఆయన అక్కడ పోయి పగిలిన దానికే చూస్తుండే, కానీ పొలాలన్నీ ఎండిపోతున్నాయని వచ్చి చూడొచ్చుగా. ఆయన ఆయన రైతు బాధ తెలిసిన ఆయనైనా మరి అంత వచ్చి చూసి బాధలన్నీ భరించాలిగా. ఆ పరిస్థితి ఏంది మరి? ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మరి ఏడాది పొడవునా చెరువుల్లో జలకళ ఉండేలా చూసి కరువు అన్నదే లేని తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ ఆవిష్కరించింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చెరువులపై దృష్టి సారించలేదు. కృష్ణా బేసిన్లో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో చెరువులు నింపలేని పరిస్థితి నెలకొన్నది. కనీసం గోదావరి బేసిన్లో నిన్న మొన్నటి వరకు చెరువుల్ని నింపే అవకాశమున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43,870 చెరువుల్లో జలాలన్నీ అడగంటినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్లో 50% పైగా చెరువుల్లో నీటి నిల్వలు సగానికి పైగా పడిపోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. చెరువుల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వాటి కిందనున్న బోర్లు సైతం మొరాయిస్తున్నాయి.